99TV ప్రేక్షకులకు నమస్కారం. తెరవేల్పులు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో ప్రముఖ హాస్యనటుడు, రచయిత, దర్శకుడు, నంది ఫిలింఫేర్ సినీ గోయల్ అవార్డుల గ్రహీత అయిన ఎంఎస్ నారాయణ గారి గురించి తెలుసుకోబోతున్నాం. మైలవరపు సూర్యనారాయణగా పిలువబడే ఎంఎస్ నారాయణ 1951 ఏప్రిల్ 6వ తేదీన మైలవరపు బాపిరాజు, వెంకట సుబ్బమ్మ దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు గ్రామంలో జన్మించారు. వీరిది మధ్యతరగతి రైతు కుటుంబం. బాపిగారికి 10 మంది సంతానం. 7 అబ్బాయిలు, 3 అమ్మాయిలు. వారిలో ఎంఎస్ నారాయణ 2వ వారు. వీరి కుటుంబం మొదట్లో బాగానే ఉన్నా తర్వాత ఆర్థికంగా ఇబ్బందుల్లో పడింది. అందువల్ల ఇంట్లో అంతా కూలి పనులకు వెళ్లవలసి వచ్చేది. ఎంఎస్ నారాయణ గారు తల్లిగారి ప్రోత్సాహంతో ఇల్లందులో 10th క్లాస్ వరకు చదువు కొనసాగించారు. ఆయన తెలుగు మీద ఎంతో ఇంట్రెస్ట్ చూపించేవారు. తర్వాత పత్తేపురం తెలుగు కళాశాలలో 5 సంవత్సరాల పాటు భాషా ప్రావీణ్య కోర్సు చేశారు. ఎంఎస్ నారాయణ పత్తేపురంలోని మూర్తిరాజు కళాశాలలో చదువుతుండగా నేటి ప్రముఖ సినిమా రచయిత పరుచూరి గోపాలకృష్ణ గారు అప్పుడు తెలుగు లెక్చరర్ గా పనిచేసేవారు. ఎంఎస్ నారాయణ ఆయనతో సన్నిహితంగా ఉంటూ గురువుగా భావించి పరుచూరి గోపాలకృష్ణ గారి వద్ద శిష్యరికం చేశారు. ఆ పరిచయమే ఎంఎస్ నారాయణ జీవితంలో రచయితగా స్థిరపడ్డానికి పునాది వేసింది. ఎంఎస్ నారాయణ ఆ సమయంలోనే నాటకాల్లో కూడా నటిస్తూ ఉండేవారు. బాలనాగమ్మ, బట్టి విక్రమార్క మొదలైన నాటకాల్లో పాల్గొని అనేక చోట్ల బహుమతులు కూడా పొందారు. సాంఘిక నాటకాలకు ఆయనే పాత్రల్ని సెలెక్ట్ చేసి ఆ పాత్రలకు డైలాగులు కూడా ఆయనే రాసి నాటకాల్ని ప్రదర్శించేవారు. ఎంఎస్ నారాయణ గారికి తెలుగులో ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ పరుచూరి వారి శిష్యరికంలో ఎన్నో మెలుకులు నేర్చుకున్నారు. ఆయన టాలెంట్ కు గోపాలకృష్ణ గారు అభినందించేవారు. ఎంఎస్ నారాయణ గారికి పరుచూరి గోపాలకృష్ణ గారు ఒక గురువుగానే కాకుండా ఆత్మీయుడిగా భావించేవారు. ఎంఎస్ నారాయణ గారు ఆ సమయంలో కళాప్రపూర్ణ అనే అమ్మాయితో ప్రేమలో పడ్డారు. ఆ విషయం తెలిసిన పరుచూరి గోపాలకృష్ణ గారు వాళ్ళిద్దరికీ దగ్గరుండి కులాంతర వివాహం చేసి ఆశీర్వదించారు. తర్వాత ఎంఎస్ నారాయణ గారికి 2 సంతానం కలిగారు. కుమారుడు విక్రమ్, కుమార్తె శశికిరణ్. ఎంఎస్ నారాయణ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అధ్యాపకుడిగా పనిచేస్తూ కళారంగంపై ఉన్న ఆసక్తితో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి చిత్రసీమలో ప్రవేశించారు. మొదట రచయితగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి నువ్వు నాకు నచ్చావు, శివమణి, అతడు చిత్రాలతో సహా 8 చిత్రాలకు రచయితగా పనిచేశారు. ఎంఎస్ నారాయణ సినిమాలకు కథలు అందించడంలో ఒక ప్రత్యేకత చూపించేవారు. వేగుచుక్క, పగటి చుక్క, ముగ్గురు మొనగాళ్లు, పేకాట పాపారావు మొదలైన చిత్రాలకు అద్భుతమైన కథలు అందించి చిత్ర పరిశ్రమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఎంఎస్ నారాయణ గారు మానవతా విలువలు గల మనిషి. ఆయన భీమవరంలో లెక్చరర్ గా పనిచేస్తున్న రోజుల్లో 1977లో ఆంధ్రప్రదేశ్ కు దివిసీమలో తుఫాన్ వచ్చింది. అప్పుడు నాటకాలు ప్రదర్శించి విరాళాలు అందజేసేవారు. ఎంఎస్ నారాయణ 1996లో పెదరాయుడు చిత్రంలో తొలిసారిగా వెండితెరపై కనిపించారు. పుణ్యభూమి నాదేశం, రుక్మిణి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు వేశారు. ఎంఎస్ నారాయణ గారు ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి గారితో సినిమా కథ చర్చల్లో పాల్గొన్నప్పుడు ఆయన హావభావాల్ని ప్రదర్శించిన తీరుకు ముగ్ధుడై యమధర్మరాజు ఎంఏ చిత్రంలో హాస్యనటుడిగా అవకాశం కల్పించారు. 1997లో ఈవీవి సత్యనారాయణ గారి దర్శకత్వంలో మా నాన్నకు పెళ్లి చిత్రంలో మంచి అవకాశం వచ్చింది. ఒక తాగుబోతు తండ్రి పాత్ర ఆయనకిచ్చారు. ఆ పాత్రకు ఆయన జీవం పోశారు. ఆ పాత్ర ఎంఎస్ నారాయణకు ఎంతో పేరు తెచ్చింది. ఆయన నటించిన ప్రతి సినిమాలోనూ తనకిచ్చిన పాత్రకు తానే సంభాషణలు రాసుకుని సినిమాల్లో పలికేవారు. అలాగే పేరడి పాత్రలకు ఎంఎస్ పెట్టింది పేరు. దూకుడు, డిస్కో, దుబాయ్ సీను మొదలైన చిత్రాల్లో పేరడి నటనలో వెరైటీ ప్రదర్శించడం ద్వారా ప్రేక్షకుల మదిలో హాస్యనటుడిగా నిలిచిపోయారు. ఆయన నటించిన సినిమాల్లో కొన్ని ఇప్పుడు చూద్దాం. దూకుడు, దుబాయ్ సీను, నేను పెళ్లికి రెడీ, భాగ్యలక్ష్మి బంపడ్రా, తూనేగా తూనేగా, కెవ్వుకేక, పటాస్, తకిట తకిట, సర్దుకు పోదాం రండి, మానానుకు పెళ్లి, యమధర్మరాజు ఎంఏ మొదలైన చిత్రాలున్నాయి. ఎంఎస్ నారాయణ గారు ఎన్నో నాటకాల్లో నటించి ఎక్స్పీరియన్స్ సంపాదించడం వల్ల సినిమాల్లో నటించడం ఆయనకు కొత్త అనిపించలేదు. ఎలాంటి పాత్రనైనా ఈజీగా హ్యాండిల్ చేసేవాళ్ళు. ముఖ్యంగా తాగుబోతు పాత్రలో ఎంఎస్ నారాయణ గారు జీవించేసేవారు. ఎంఎస్ నారాయణ తన నట జీవితంలో 5 నంది అవార్డులు, 2 సినీ గోయన్స్ అవార్డులు, దూకుడు చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. 200 చిత్రాల్లో తాగుబోతు పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. ఆయన గ్లాస్ చేతిలో పట్టుకుని తాగుతున్న ప్రతి పాత్రను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసేవారు. ఎంఎస్ నారాయణ
తెలుగు చలన చిత్రంలో తన శైలి ఏర్పరచుకుని ఎన్నో పాత్రల్ని సమర్థవంతంగా పోషించారు. ముఖ్యంగా తాగుబోతు పాత్రల్లో ఆయన నటించాడు అనడం కంటే జీవించాడనే చెప్పాలి. ఎంఎస్ ఇంతవరకు 750కు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన ప్రస్తుతం మన మధ్య లేకపోయినా ఆయన కురిపించిన హాస్యం తెలుగు ప్రజలపై సిరిజల్లును కురిపిస్తూనే ఉంటుంది. ఆయన అజరామరమైన ఆణిముత్యమని తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకోవచ్చు. మీరు ఇంతవరకు ప్రముఖ హాస్య నటుడు, నంది, ఫిలింఫేర్, సినీ గోయల్ అవార్డుల గ్రహీత, తాగుబోతు పాత్రలకు పెట్టింది పేరు అయిన ఎంఎస్ నారాయణ గారి గురించి తెలుసుకున్నారు కదా. వచ్చే వారం మరో ప్రముఖుడి గురించి తెలుసుకుందాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.